అక్కడే వాదనలు వినిపించుకోండి. కృష్ణారెడ్డి అర్హత దరఖాస్తుపై సుప్రీం స్పష్టీకరణ. వివేక హత్య కేసులో కృష్ణారెడ్డి అనుమానితుడు, సిబిఐ అనుబంధ ఛార్జ్షీట్లో చేర్చింది. ఆయన నిందితుడో కాదో 14 తెలుస్తుంది. ఈ దశలో ఆ దరఖాస్తుపై విచారణ అక్కలే. సునీతారెడ్డి తరపు న్యాయవాది వాదనలు అంటూ నేను నిన్ననే ప్రస్తావించాను. వీళ్ళు చేసేటువంటిది ఇదేని చివరికి ఇక్కడికి రాష్ట్రపతికి ఆ తెలంగాణ హైకోర్టుకే ఈ మొత్తం వ్యవహారాన్ని వదిలేసినటువంటి పరిస్థితి ఇక్కడ కీలకమైనటువంటి వ్యవహారం. ఇకపోతే ఏపీలోను ఓపెన్ క్లోజ్ అంటూ ఎంబీబీఎస్తో పాటు పీజీలోను అమలు, ఆంధ్రజ్యోతి కథనంపై స్పందించిన ప్రభుత్వం హెల్త్ వర్సిటీ అధికారుల సుదీర్ఘ చర్చలు, నేడు ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో భేటీ, అనంతరం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం. కొంచెం ఇది నిన్న వార్త రాశారు, మనం దీంట్లో ఒక కోణాన్ని చాలా సీరియస్గా టచ్ చేసాం నిన్న గుర్తుంటే కనుక. ఆడమగ నేతలు ఎవరన్నా కావాలి మనకి, అటు ఇటుగా నేతలు అన్నా కావాలి, ఇదేం దరిద్రం. అక్కడ వాళ్ళేమో ఆంధ్ర వాళ్ళకి అవకాశాలని గల్లం చేస్తుంటే వీళ్ళేమో అవకాశాలని ఇచ్చుకుంటున్నారు, ఇస్తే మాట్లాడాలి అన్నటువంటి. ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్ అంటే ఇది వార్త రాశారు కరెక్టే. అక్కడ అసలు విషయం ఏంటి, అక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా రాసుకొచ్చారు వాళ్ళు, యాక్షన్ ఇట్లా చేశారు అన్నటువంటి సమాచారం మాత్రమే ఇవ్వగలిగారు. అక్కడ ప్రభుత్వాన్ని ఏం చేయగలిగారు, ప్రభుత్వాన్ని ఏమన్నా అన్నారు, అసలు కేసీఆర్ గురించి ఒక నెగిటివ్ మాట మాట్లాడగలిగారా. ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్ అంటే ఎప్పుడు అవ్వాలంటే అక్కడ ఆంధ్ర వాళ్ళకి అవకాశం కల్పిస్తే అప్పుడు ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్ అవుతుంది. అంతేగాని ఇక్కడ ప్రభుత్వం ఇప్పుడు చేసినటువంటి పని ఇది, నా వీడియో వల్ల అని చెప్పను కానీ చేసింది, ఇప్పుడు చేస్తోంది ప్రయత్నం, అది పూర్తి కావాలి. ఇస్తే మా వాళ్ళకు కూడా మీ చోట ఇవ్వండి, మీ వాళ్ళకు కూడా మా చోట ఇస్తాం అనేటువంటి ఒక ఒప్పందం కావాలి. లేదంటే కనుక ఎవరి దాళ్ళే అన్నటువంటి కోణంలోనే వెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉంది.